ఎవరు దీనిలో ఇండ్లు ఎవరిది ఇది ఓనర్ ఎవరు ఇది ఓనర్ ఎవరు ఏమి మా ఆస్తి నీ దాంట్లోకి వేసుకున్నావు కరెంటు పోల్ లోపలికి ఎందుకు వేసుకున్నావు ఆ రోంత కట్టుకోకుండా ఏమైతా అండే ఎందుకు కరెంటు పోల్ ఉంటే కానీ ఈయనన్నారా లోను నేను అడిగే సింపుల్ ఆ ఎలివేషన్లో అది అవసరం లే కదా ఎందుకు నువ్వు కరెంటు పోల్ దాంట్లోకి వేసుకున్నావు లోన్ అయిపోతే ఏది తీసేస్తావు తప్పు కదమ్మా నీకు ఏదన్నా కానీ నీ ఇంటికే ప్రమాదం నీకే ప్రమాదం నాకేమవుతుంది చెప్పు మళ్ళీ వర్షం నీళ్ళు పన్నా ఇది ఇదని కొద్దిగా దానికంటూ వదలాలి కదా ఎవరు ముట్టుకుందే కదా కరెంటు నువ్వు దాంట్లోకి ఇంట్లోకి పెట్టుకుంటా ఏదైనా తప్పేమ్మా కాలు వాడుకుంది కాలు ఒకంటే యూతలు ఉంది అది మా ఇది కూడా నువ్వు దాన్నే లోపలికి వేసుకుంటే ఎట్లా నీకే ప్రమాదం చెప్తున్నా అది కట్ చేయి ఇచ్చేసుకో స్లాబ్ ఆడి కట్ చేసుకొని వదిలిపెట్టేసి ఏయి గారు భూషణం కరెంట్ ఏయి గారు ఎక్కడన్నాడు ఇంట్లోకి వేసుకున్నాడు ఒకటి మధ్యలో ఇంటర్మీడియట్ పోలేయండి దీనికి అది అయిపోయింది సైడ్ ఆర్మ వద్దులే ఇంక అది చేసుకోలేడు పెట్టలేడు దానికంటే సైడ్ ఆర్మ్ అది కొట్టేస్తారులే అది కొట్టేయమని చెప్పినావు అది కొట్టేసి లోపలికి వేసుకుంటాడు అది లోన్ కోసం అంటే చేసుకున్నట్ట అదైనా తప్పే సైడ్ ఆర్మ్ ఇచ్చేసి పెద్దది ఎంత లెంత్ వస్తుంది నాలుగు అడుగులు వస్తుంది అది పెట్టించేసి సైడ్ ఆర్మ్ ఇచ్చేసి ఎంత అవుతుందో 20,000 అవుతుందా 15,000 అవుతుందా 15,000 కడితే ఇది లాస్ట్కి వేస్తాంలే ఓటు పోయి సచివాలయంలో పోయి బుక్ చేసుకో షిఫ్టింగ్ అని ఎస్టిమేట్ వేస్తారు మధ్యలో ఒకటి ఇంటర్మీడియట్ అండి సన్నా డీటెయిల్స్ రాసుకో సన్నా ఇది తీసేసుకున్నా లాస్ట్కి వేసుకున్నా మీదేం బారిగిన్లా సొంత ఇల్లు లేదా ఎందుకు ఏడా బిఎల్సీలో పెట్టుకోలేదా శాంక్షన్ అయిందా దానికోసం ఆగినావా సరేమ్మా వచ్చినా ఇంకేమైనా ఉన్నాయా బాగున్నావు పెద్దమ్మా ఆరోగ్యం బాగుందా పెన్షన్ అంతా వస్తుందా బాగున్నారమ్మా నువ్వు ఇటురమ్మా ఏదో చెప్పమ్మా సమస్య ఎందుకు 1968 అంటే 60 ఏళ్ళు లేనట్టే కదా మళ్ళీ అది ఏదన్నా ఉంటే మాకు సర్టిఫికేట్ వస్తేనే మేము చేయగలుగుతాము వయసు లేదు పెద్దమ్మా బాగున్నారమ్మా ఇండ్లు ఎవరిది సొంతం ఇండ్లేనా ఎంత బండి కొన్నావు కొడుకుంటాడా ఎక్కడికి పోయినాడు మేము ఇండ్లు ఇస్తాం కట్టుకోవచ్చు కదా ఈడే ఇదే తీసేసి కుట్టం తీసేసి కట్టుకో సరేనా హైదరాబాద్ పోయినాడా హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినా ఏ ఊరు మీరు సొంతమా ఏమో ఈ నుంచి హైదరాబాద్ పోవడం ఎలా ఆ నుంచి ధర్మవరం లేకొచ్చా హైదరాబాద్ ఈడ ఎందుకు మా ఊరికి ఎందుకు ఎన్నేళ్ళు వచ్చి ఇప్పుడైనా వచ్చినది ఇది కొనుక్కుంటే ఈడే ఇచ్చేసేయండి బిఎల్సీ కింద ఎవరు అమ్యూనిటీస్ ఎక్కడమ్మా ఎక్కవాలి అది తీసుకొని బిఎల్సీ కింద అమ్యూనిటీ ఇచ్చేసేయండి సరేనా తీసుకో నీ ఆధార్ కార్డు అవి ఇచ్చేమ్మా నీ కొడుకు ఇచ్చే ఈడేం కాలు వేస్తున్నారా వాడు గోడ కడుతున్నాడా ఏం కేబుల్ వేస్తున్నాడా గోడ కట్టేసింటే ఈ సిదుగు ఉండేది కాదు కదా ఏమా బాగున్నావా ఏ ఊరు నీది నార్పల్ నుంచి ఇటుకొచ్చినావా
ఏం చేస్తారంట మీ వాళ్ళు? నా ఇట్రా నువ్వు పక్కబా. ఇండ్లు బాడిగిల్లా సొంత ఇల్లా? సొంత ఇల్లేనా? ఏ నార్పల్ నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు మీ వాళ్ళు? అది ఏం చేస్తారు మీ ఆయన కనపల్లె? ఆటో పోతాడు. ఆటో పోతున్నాడు. గుడ్ మార్నింగ్ మై హీరోస్, బాగున్నారా? ఎరా అట్లున్నావు? దాంట్లో స్కూల్కి పోయి ఇప్పుడు బాధపడేది ఏంటంటే, అది వీళ్ళు పోయిన తర్వాత టీచర్లు బాధపడుతున్నారు. కాలం పోయింది కదా. ఏం పెద్దమ్మా బాగున్నావా? పెన్షన్ అంత వస్తుందా? అంటే 4 లక్షలు పడిందా? అది ఇన్సూరెన్స్ పాలసీ వల్ల 4,25,000 పడిందా? ఒకసారి తీసుకో, డీటెయిల్ తీసుకొని కాల్ సెంటర్ కనుక్కోండి. సరేనా? యాక్సిడెంట్లో చనిపోయిందా? ఏ ఊరుమా? ఈ ఊరేనా? ఇల్లు సొంతమేనా? దాని నుంచి చేరినావు? ఏమి ఇల్లు పెట్టుకోలేదా? ఎందుకు? ఈడు కొత్తగా వచ్చినారా? 3 రోజులైందా? ఆడ పెట్టుకోండొచ్చు కదా, సిపిఐ కొట్టాలని నీకే కదా వచ్చేది. ఏం బ్రహ్మంస్? ఆడ వాలంటీర్ ఎవరు? ఏ శివ వాలంటీర్ ఉన్నాడా? ఏమో మీ వార్డులో ఉండేదంట కదా, ఇల్లు ఎందుకు పెట్టలే? మీరు వచ్చేది కాదు, మన వాళ్ళు ఉంటే దాంట్లో వాళ్ళ సొంత ఇల్లు ఉన్నాయని చూపిస్తాను. నిన్న కూడా పెట్టి ఎన్నికలు వచ్చినాయి. ఇల్లు ఉన్నాయా? ఆడ సొంత ఇల్లు ఉందా సిపిఐ కొట్టాల్లో? మీ ఆధార్ కార్డ్ది అమ్మా. పదో వార్డ అంటే నీలూరు పెద్దారెడ్డి దాంట్లో. 2013-14 అని వచ్చింది. 2014 గుణా చేసింది. మాకు 13 అలాట్మెంట్ అండి, 14 అట్లా సో కంప్ చెట్లు ఉన్నాయని చూసుకొని వేసుకోవాలి కదా. నీది 2213, నువ్వు 2214 వేసినావంట. అవతల ఇంట్లోకి దూరు, నువ్వు నాదంటే ఎట్లయితే? వాళ్ళు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చినారా? ఇప్పుడు వచ్చి మాది అన్నాడు. దానికి డబ్బులు తీసుకొచ్చి కట్టించాను. ఈమె పోయి అవతల దాంట్లో కట్టాల్సిన అవసరం ఏమిటది? ఒకసారి వస్తే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవడో చూపిస్తారు కదా. ఏమా ఏమి ఏమంట ఇల్లు పెట్టావా? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలే? వచ్చిందా ఇప్పుడు? ఇప్పుడు రెడీ అయినట్టు ఏమంట కొట్టండి. ఆయనకి తహసీల్దార్కి పర్సనల్ గుమ్మర్ కొట్టారా? సార్ దగ్గర కూడా పంపించినాను. ఇట్లానే సార్ కూడా చెప్పినాడు. ఇట్లా వాళ్ళని కలిసి ఫోన్ చేసి మాట్లాడించాను. నేను మాట్లాడతారులేమా? అట్లా చూసుకొని పోవాలమ్మా. అవతలలో దాంట్లో కట్టించి వానికి మేలు కదా నువ్వు. చెప్పు, ఎలిజిబుల్ అంటే ఆ సిపిఐ కొట్టాల్లో అంట ఉన్నారంట చూడండి. ఇంతకుముందు ఇద్దరు ఒకటే బ్యాచ్ అమ్మా. ఫ్రెండ్సా? అవును, వాళ్ళకి అడ్వాంటేజ్ చేసినావు కదా నువ్వు. నువ్వు వాళ్ళకి గుణాలు కట్టించినావు.